కాదు. ఈ సంవత్సరం లాస్ట్గా చందనోత్సవం ఎప్పుడూ జరగలేదు. మొత్తం గర్భాలయంలో పోలీసులు జులుం ఎక్కువైంది. భక్తులకి ఏ రకమైన సౌకర్యాలు లేవు. ప్రతి సంవత్సరం మమ్మల్ని అడిగేవారు. ఈ సంవత్సరం అసలు అధికారులు కానీ ఎవరు అడగకుండా ఇష్టారాజ్యంగా అయిపోయింది. భక్తులకి చేరువుగా భగవంతుడు ఉండేటట్లుగా లేదు. అంతకంటే దాడు ఏంటంటే దగ్గర దగ్గర 6 నెలల పైన ఇక్కడ ఒక ఈవో లేకపోవడం, ఒక ఇన్ఛార్జితో నడిపి ఇంత పెద్ద క్షేత్రానికి, ఇది ఒరిస్సా ప్రాంతీయుడికి దేవుడు, శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర దేవుడికి దేవుడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వీఐపీ టికెట్ పోలీసులు కూడా అందించారు. ఎవరెవరికి అందారు పోలీసులకి, వీఐపీలకి తెలియదు. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ భక్తుల మీద ఏమాత్రం కూడా కనికరం లేకుండా, అసలు గర్భాలయం చూస్తే భయం వేస్తుంది. పోలీసులు జనాలు గర్భాలయాలు ఏమాత్రం ఆచారం మడి సంప్రదాయం లేకుండా అయిపోయింది. ఇది చాలా దారుణం. సింహాచలం చరిత్రలో ఇది చాలా దుర్మార్గమైన రోజుగా చెప్పచ్చు. అసలు ఇంతవరకు ఈవో కూడా లేకపోవడం, ఇది చాలా దురదృష్టం. ఇంకా ప్రజలందరూ భక్తులందరూ చూస్తే కళ్ళని నీళ్ళు వచ్చేస్తుంది. అసలు నేను ఈరోజు ఎందుకు దర్శనానికి వచ్చానని అనిపించింది. భక్తులు దర్శనం చేస్తే, భగవంతుడు దర్శనం చేసే అంత నమ్మకం ఉన్న వ్యక్తిని నేను. కానీ ఇంతమంది బాధలు చిన్న పిల్లలతో వచ్చేసేపా కిందటి వరకు కొండ కింద వరకు జనాలే, అసలు మూమెంటే లేదు. ఈ వైఐపీల దర్శనం ఏమిటి? ఇది పేదల దేవుడు, ధనవంతుడు దేవుడు కాదు. పేదలకు దూరంగా చేయడం కరెక్ట్ కాదు.